ఎన్ఐసి చేతికి ధరణి అట మంత్రి పొంగులేటి ఆదేశాలతో అప్పగింత యాక్చువల్గా ఈ ధరణి పోర్టల్ అన్నది అండ్ ఎఫ్ఎస్ అనే ఒక కంపెనీ చేతిలో ఉండే అంటే ఐఎల్ఎండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ భాగస్వామి కంపెనీ టెరాసిస్ అనే కంపెనీ చేతిలో ఉండే ఆ టెరాసిస్ అనే కంపెనీ ఆ తర్వాత కేటీఆర్ ఎంటర్ అయిండు నెమ్మది నెమ్మదిగా కేటీఆర్ ఎంట్రీతోని తండ్రి ఆదేశాలతోని మొత్తానికి సత్యం రామలింగరాజు కుటుంబ సభ్యులైన శ్రీధర్ గాదిరాజు అండ్ ఈ క్వాంటెల్ అనే కంపెనీ మొత్తం ఈ వ్యవహారాలన్నీ చూసింది ఇది పెద్ద స్కామ్ ఇది అతిపెద్ద స్కామ్ ఎందుకంటే కేసీఆర్కి తెలుసు తెలంగాణ మీద బలమైన పట్టున్నది కేసీఆర్కి ప్రజలు అనుకున్నారు ఈయన తెలంగాణకి మంచి చేస్తాడేమో అని కానీ ఆయన తెలంగాణలో ఉన్న భూముల వాసన ఆయనకు తగిలింది ఎన్ని భూములు ఉన్నాయి ఎంత కథ వ్యవహారం ఏంది అని ఆయన తెలుసు ఈ దేశంలో ఎక్కడా లేని భూ సంపద తెలంగాణలో ఉంది అని గ్రహించి మొత్తం భూముల మీద పడ్డాడు ఏం చేయాలప్పుడు మొత్తం పాత ఆ ట్రాక్నంతా తొలగించేసి కొత్త దాన్ని తీసుకురావాలి సో అట్లా ధరణి అనే పోర్టల్ని తీసుకొచ్చిండు భూ కార్డుల ప్రక్షాళన అనుభవదారుడి కాలాన్ని ఎత్తేయడం పాస్బుక్ సెవ నైన్టీన్ సెవెంటీ వన్ పాస్బుక్ యాక్ట్లో ఉన్న సెక్షన్ ట్వంటీ సిక్స్ని తీసేసి అనుభవదారుడి కాలాన్ని ఎత్తేయడం దాని తర్వాత ఒక విదేశీ కంపెనీకి ఇవ్వడం ఆ విదేశీ కంపెనీ మనుషులు హైదరాబాద్కి ఎంటర్ కావడం ఒక సర్వర్ రూమ్ని ఏర్పాటు చేయడం ఆ సర్వర్ రూమ్లో కేవలం నార్త్ ఇండియన్లకి అవకాశం ఉండడం కేసీఆర్ కొడుకు కేటీఆర్ రాత్రిపూట తనే డ్రైవింగ్ చేసుకొని ఆ ధరణిని సర్వర్ ఆపరేట్ చేస్తున్న రూమ్కు పోయి మార్చేసుకోవడం ఇదంతా ఒక దొంగ వ్యాపారం నడిచింది దీనివల్ల కొన్ని లక్షల ఎకరాల భూమి పేద ప్రజల భూమి కొల్లగొట్టబడ్డది లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా ప్రజలు అనుభవించిన నరకం అంతా ఇంత కాదు కోర్టుల చుట్టూ ఆత్మహత్యలు గుండెపోట్లు ఇవన్నీ వచ్చినాయి కాంగ్రెస్ అప్పుడే ఎంటర్ అయింది మేము మారుస్తాం మార్పు కోసం మేమున్నాం రాహుల్ గాంధీ అన్నాడు ఏ ధరణి అయితే మీ మీ జీవితాలను ఆగం చేసినా మీ భూములను పోగొట్టిందో ఆ ధరణిని మార్చేస్తాం కేసీఆర్ బినామీలు కేసీఆర్ కుటుంబం కబ్జా చేసిన భూమిని రికవర్ చేసి మీకు పంచుతామన్నారు జనాలు ఆహా ఓహో అని ఇలా కోటేసి గెలిపించారు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే ధరణిని తీసేసినాం భూమాతను తీసుకొస్తున్నాం అన్నారు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న భూమిని ఎన్ఐసికి చేతిలో పెట్టినాం ఇది మన మనవాళ్ళు చేస్తారు ఇది సో ఏ ఇబ్బంది ఉండదని చెప్తున్నారు కానీ పాయింట్ ఇది కాదు మీరు ఈ ధరణిని భూమాతగా మార్చే క్రమంలో విదేశీ కంపెనీ చేతిలో ఉన్న భూమిని ఆ పోర్టల్ని ఎన్ఐసి చేతిలో పెడితే సరిపోదు కోల్పోయిన భూముల సంగతి ఏంటి లక్షలాది మంది వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కొల్లగొట్టబడ్డాయి లక్షలాది ప్రభుత్వ భూములు కొల్లగొట్టబడ్డాయి మరి వీటి సంగతి ఏం చేస్తారు రాత్రికి రాత్రి పేర్లు మారిపోయినాయి ఒక అరవింద్ కుమార్ అనే ఒక ఐఏఎస్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు పోయి పద్నాలుగు ఎకరాలు తన పేరు మీద ఎక్కించుకున్నాడట దొర్తులేదు అది చూస్తున్నాం ఏడా అసలు ఏడా అది ఆ డేటా ఏందన్నది పద్నాలుగు ఎకరాల భూమి రాత్రికి రాత్రి పోయిండు ఎవరిదో పేరు మార్పిచ్చుకున్నాడు మారిపోద్ది అట్లా ధరని పోర్టలే అది జయలలిత గార్డెన్ ఉండే ఇక్కడ కొంపాలి దగ్గరనో ఎక్కడో అది ఎవరో తమిళనాడు వాళ్ళ మీద పేర్ల మీద ఉండే ఫస్ట్ ఒకరి పేరు మీదకి మారింది ఏ వద్దొద్దని మళ్ళీ కవిత పేరు మీదకి మారింది ఆయ వద్దొద్దు కవిత పేరు అయితే మళ్ళీ ఇజ్జత వద్దని మళ్ళీ ఇంకొకరి పేరు మీదకి మారింది డేటా కరెక్షన్లో మరి చూడాలి అది ఏం దొరుకుతుందో ఏమో ఇంత దారుణాలకు పాల్పడ్డారు వీరు ఇంత దారుణాలకు పాల్పడ్డారు రాత్రికి రాత్రి ఒకరి ఒకరి పేర్ల మీద ఉన్న భూములు ఇంకొకరి పేర్ల మీదకి మారిపోయినాయి అందుకే మేమేమంటున్నాం అంటే కేవలం ఎన్ఐసి చేతిలో పెట్టంగానే సరిపోదు కేవలం ధరణి పోర్టల్ని భూమాతగా మారిస్తే సరిపోదు కోల్పోయిన రైతుల భూములను వాళ్ళ తిరిగి వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడే మీరు మార్పు తీసుకొచ్చినట్టు లెక్క అంతవరకు వాళ్ళకి మీకు పెద్ద తేడా ఏమీ లేదు భూముల రికార్డుల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ నుంచి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసికి అప్పగించింది సోమవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో ఈ మేరకు బాధ్యతల బదిలీ ప్రక్రియ పూర్తయింది గత నెల వరకు బాధ్యతలు పర్యవేక్షించిన ప్రైవేట్ కంపెనీ క్వాంటెలాను ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది ఈ ఏడాది మొదటి త్రైమాసికంతోనే ఈ సంస్థ నిర్వహణ గడువు ముగిసినప్పటికీ తాత్కాలిక నిర్వహణ బాధ్యతలను పొడిగిస్తూ వచ్చారు ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ క్వాంటిలా కంపెనీ కానీ టెరాసిస్ కానీ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కానీ కంపెనీలన్నీ ఏం స్కామ్కి పాల్పడలేదా ధరణి అనేది పెద్ద స్కామ్ కదా మరి వీళ్ళ మీద క్వాంటిలా ఓనర్ శ్రీధర్ గాదిరాజు మీద ఏం చర్యలు తీసుకున్నారు ఏం కేసులు బుక్ చేసిరు ఎవరినైనా విచారించిరా రెండు వేల ఇరవై నవంబర్ నుంచి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోయింది రాష్ట్రంలో మా భూమి పోర్టల్ ద్వారా భూ దస్తాల నిర్వహణను ఒకప్పుడు ఎన్ఐసి నిర్వహించేది రెండు వేల ఇరవై నవంబర్లో ధరణి పోర్టల్ అందుబాటులోకి రావడంతో అప్పటి నుంచి సాఫ్ట్వేర్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి అప్పగించారు అనంతరం పలు సంస్థల నుంచి చేతులు మారుతూ చివరికి క్వాంటిలా చేతిలోకి వచ్చింది భూముల దస్త్రాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని భూముల సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వ్యక్తమైనాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ సంస్థలకు ధరణి బాధ్యతలు అప్పగిస్తామని గత ఏడాది శాసనసభ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆ హామీ మేరకు ఆయన సీఎం కాగానే ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అంత దొంగలే కదా వీళ్ళంతా ఇలా వీళ్ళంతా టోటల్ కరప్టెడ్ ఫెలోస్ వీళ్ళంతా నవీన్ మిట్టల్ మొత్తం తెలంగాణలో ఏ భూమి ఎక్కడుంది ఏ సర్వే నెంబర్ ఎక్కడుంది ఈ సర్వే నెంబర్ని మనం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా లేదా ఇట్ ఇట్లా నోటి నోటి మాటతో చెప్తాడు అండ్ టీజీ టీఎస్ ఎండితో పాటు పలువురు ఐఏఎస్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ధరణి నిర్వహణను ఎన్ఐసి టీజీటీఎస్ సిజీసీ సంస్థలకు అప్పగించే విషయంపైన ఈ కమిటీ అధ్యయనం చేసి ఇటీవల ఒక నిర్వ ఒక నివేదిక ఇచ్చింది పోర్టల్ నిర్వహణను తక్కువ వ్యయంతోనే చేపట్టడానికి ఎన్ఐసి ముందుకు రావడంతో చివరికి వైపే మొగ్గు చూపింది ఎంత తక్కువ అంటే గతం కంటే ఎనభై ఐదు లక్షలు తక్కువట ధరణి నిర్వహణతో పాటు ఆపరేటర్లు జిల్లా కోఆర్డినేటర్లు హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయంలో నిపుణులందరికీ కలిపి ఏటా రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు చెల్లించేందుకు నిర్ణయించింది ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఉంటే నాలుగు కోట్లు చెల్లించేరట ప్రస్తుతం నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసికి అప్పగించినప్పటికీ సాఫ్ట్వేర్ పూర్తిస్థాయి డేటా సర్వర్ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని స్వాధీనం చేసుకోవడానికి రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు ఇకపైన ఎన్ఐసి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ టీజీటీఎస్లు సంయుక్తంగా ధరణికి సంబంధించిన అంశాలపైన సంయమనం చే సమన్వయం చేసుకుంటాయని ప్రజలకు సంబంధించిన వ్యవసాయ రికార్డుల వ్యవస్థ అంతా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్లయిందని పేర్కొంటున్నారు అసలు దీని నేనేమంటున్నా పోయిన భూముల సంగతి ఏందన్నదే పాయింట్ ఇక్కడ పోయిన లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల సంగతి ప్రభుత్వ భూముల సంగతి ఏంది ఏం రికవరీ చేస్తారు ఉన్నదాన్ని కాపాడుతూ అంటారు అరే మరి పోయిన పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఉన్నదాన్ని మీరు కాపాడేది ఎందుకు ఉన్నది ఏడుందాడా ఉన్నది ఎక్కడ ఉన్నది సో అందుకే ఈ భూముల విషయంలో టోటల్గా ఇప్పుడున్న గవర్నమెంట్ పోయిన గవర్నమెంటు అందరు లీడర్లు బీజేపీలో ఉన్న కొంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కలిసి కొల్లుడు అయిపోయినారు దీంట్లో మనకి రెండు ఆప్షనే కనిపించట్లే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఒకవేళ కనుక ఈ ధరణి మీద వీళ్ళు ఇంత సీరియస్గా పనిచేసి ఉంటే కేటీఆర్ ఈ పాడికి జైలు ఉండాలా కేటీఆర్ ఈ పాడికి జైలు ఉండాలా ఈ ధరణి పోర్టల్ నిర్వహించిన క్వాంటిల్ ఆఫ్ శ్రీధర్ గాదలాజీ బ్యాచ్ అంతా పోయి జైల్లో ఉండాలా ఒక్క ఒక్క ఆఫీసర్నైనా ఈ విషయంలో చర్యలు తీసుకున్నారా ఒకసారి సమాధానం చెప్పండి ఏమన్నా అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నది కాపాడుతూ ఉంటారు మీడియం ఉన్నది కాపాడేది మీ ప్లేస్లో ఇంకెవడు వచ్చినా కాపాడేటోడే పోయింది రికవరీ చేసినోడు మొగోడు పోయింది రికవరీ చేసినోడు మొనగాడు మరి మీరు ఏందన్నది మీరు మీరు నిర్ణయించుకోవాలి గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు